రైట్ సార్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో మానసిక అంగవైకల్యంతో కొట్టుమిట్టాడుతుంది. ఇది ఒక పెద్ద మాట అండి, దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మన దేశం, మన రాజ్యాంగం, మనది సెక్యులర్ రాజ్యాంగం, సెక్యులర్ స్టేట్ మనది, లౌకికవాద భారతదేశం మనది. భారతదేశంలో అన్ని ప్రాంతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అందరినీ సమానంగా గౌరవించటం లౌకికవాదంతో చూడటం, సెక్యులర్ విధానంలో చూడటం, అది మన రాజ్యాంగ లక్ష్యం, ధ్యేయం. అది రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. ఈ ప్రభుత్వం ఎందుకో ఆ మూల సూత్రాన్ని మరిచింది అని చెప్పడానికి బాధపడుతున్నా. అందుకే నేను అంటున్నా, అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నది. సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలండి, ప్రతి పని కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రజా పరిపాలన జమీందారీ వ్యవస్థ కాదు, రాచరికపు వ్యవస్థ కాదు, ఇది డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, అందరికీ ఆమోదనీయంగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. నా ఇష్టం, నాకేంటి అన్నట్టు ఉండడానికి లేదు. మీకు ఒకటి నేను గుర్తు, తిరుపతిలో మంట కలిసిపోయింది సామాజిక న్యాయం, నిప్పుల్లో కాలిపోయింది సామాజిక న్యాయం. ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఆలోచిస్తున్నారా, కావాలని చేస్తున్నారా, నన్ను ఎవరేం చేస్తారని చేస్తున్నారా, నాకైతే తెలియదు. కానీ ప్రభుత్వం మానసిక అంగవైకల్యంతో ఉంది అని మాత్రం నేను చెప్పగలను. అదొక పెద్ద మాట, దాన్ని అర్థం చేసుకోవాలి. తిరుపతిలో అండి, దయచేసి ఒకసారి వినాల. నేను కులాల ప్రస్తావన తేవలిస్తున్నానని కాదు, సామాజిక న్యాయం ఎక్కడా నేను అడుగుతున్నా. దానికోసం నేను తిరుపతిలో జిల్లా కలెక్టర్ శ్రీ కె వెంకటరమణారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి గారు, జిల్లా ఎస్పీ మిస్టర్ పరమేశ్వర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ మనందరికీ తెలుసు వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి గారి దగ్గర బంధువు, టీటీడీ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జవహర్ రెడ్డి గారు, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి గారు, అందరికీ తెలిసిన రెడ్డి గారు, సిమ్స్ డైరెక్టర్, అక్కడ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ రెడ్డి గారు, బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ రాజారెడ్డి గారు, పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి జమునా రెడ్డి గారు, ఆర్డిఓ తిరుపతి ఆర్డిఓ శ్రీ కనక నరసారెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, అందరికీ తెలిసిన రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు, డిఫాక్టో మేయర్, అది కరుణాకర్ రెడ్డి గారు డాటర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పక్కన ఎమ్మెల్యే గారు, వెటర్నరీ యూనివర్సిటీ విసీ డాక్టర్ పద్మనాభరెడ్డి గారు, అక్కడే తిరుపతిలో, ఎస్వి యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి గారు, విజిలెన్స్ ఎస్పీ శ్రీ ఈశ్వర్ రెడ్డి గారు, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి గారు,
ఏపీఎస్సిపి డిసిఎల్ ఎస్సీ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ ఎం ఓబుల కొండారెడ్డి గారు. ఏంటి ముఖ్యమంత్రి గారు, ఇంతమంది రెడ్లను ఒక్కసారే ఆ చిన్న తిరుపతి పట్టణంలో దించారే, ఎవరన్నా ఏమనుకుంటారన్న భయం లేదా మీకు? ప్రజలేమని అనుకుంటారన్న ఆలోచన మీకు లేదా? ప్రజాస్వామ్యం అంటే ఖాతరు చేయరా మీరు? రాజ్యాంగం అంటే లెక్కలేదా మీకు? మరి తిరుపతి పట్టణంలో ఈ రకంగా ప్రజాస్వామ్యం తలకిందులైపోతే ఎవరు బాధ్యులు దీనికి? ఇది లౌకికవాద పరిపాలన, సెక్యులర్ స్టేట్ అని చెబుతాం మనం. రాజ్యాంగానికి అనుబంధంగా అనుగుణంగా నడుస్తున్న పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన. నేను ఇక్కడ దయచేసి వినాలి, రెడ్లందరికీ, రెడ్డి కులస్తులందరికీ బంగారు పళ్ళెంలో వడ్డిస్తున్నారు ముఖ్యమంత్రి అని నేను అంటాం లేదు. ఇష్టులకి పట్టం కడుతున్నారు ఆయన. ఇష్టులకి ఒక పాలెగాళ్ల పరిపాలనలాగా, పాలెగాళ్ల పరిపాలన వీడు మనవాడు వేసేయండి, వీడు మనవాడు రెడ్డి వడ్డి రెండు వడ్డించండి, వీడు కానివాడు తీసేయండి అని ఈ లౌకికవాదానికి తూట్లు పొడిచింది ఈ ప్రభుత్వం. మానసిక అంగవైకల్యం వర్ల అని చెప్పి నేను అంటున్నా. ఎక్కడైనా ఉందా, ఏ రాష్ట్రంలోనైనా ఇంత బరి తెగించి చేస్తారండి ముఖ్యమంత్రి గారు? నేను చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాను. నేను చీఫ్ సెక్రటరీ అండ్ జనరల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మీరు కూడా ముఖ్యమంత్రి గారు సూచించాలి కదా, అయ్యా ఒకే ప్లేస్లో అందరినీ వేస్తే బాగుండదండి. కలెక్టర్ ఒక కులస్థుడైతే ఎస్పీ ఇంకొక కులస్థుడు ఉండాలి, ఎందుకంటే ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ రోజున ముఖ్యమంత్రి ఒక విషయాన్ని గుర్తు చేస్తా, నేను కులాల ప్రస్తావన తీసుకురావాలని కాదు నా ఉద్దేశం, దయచేసి అర్థం చేసుకోవాలా? రెడ్డి సోదరులందరూ కూడా ఏంటి వల్లరామయ్య గారు కులం మీద పడ్డారని కూడా అపార్థం చేసుకోవద్దు. ఈయన పరిపాలన పెద్ద ఆ కులాలకి ఉరకబెట్టిందేం లేదు, ఈయనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఉరకబెడుతూ ఉన్నారు, బంగారు పళ్ళెంలో పెడుతున్నారు. దట్ మచ్ ఐ కన్ సే. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నలుగురు ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే 33 కమ్మవారికి, కమ్మ కులస్తులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సామాజిక వర్గానికి డిఎస్పీలుగా ప్రమోట్ చేశారని ఎంత గగ్గోలు పెట్టినారండి ముఖ్యమంత్రి గారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఢిల్లీ దాకా వెళ్ళారు కంప్లైంట్ చేయటానికి. అదే ఫిర్యాదు ఫాల్స్ అని, 33 కాదు 5 మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, మిగతా అందరూ కూడా వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారని సాక్షాత్తు మీ హోమ్ మినిస్టరే సుచరిత గారే శాసనసభలో సమాధానం చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇంతమంది, దాదాపు 18 వీళ్ళ టాప్ ఆఫీషియల్స్ దేర్, ఏమండి ఒక ఆర్డీఓ స్థాయి దొరకరండి వేరే వాళ్ళు, ఒక ఎస్పీ స్థాయి ఇతర కులస్తుడు దొరకడండి? ఉద్దేశపూర్వకంగా ఏమైనా వేశారా? ప్రపంచంలో ఉన్న అత్యంత హైందవ, అత్యున్నత స్థాయి హైందవ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం, అందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, అది ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైన హైందవులు కొలిచే దేవుడు. ఆ దేవస్థానం ఉన్న తిరుపతిలో ఈ రకంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన, ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అంత ఆల్ టాప్ కలెక్టర్, ఎస్పీ, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, జేఈఓ, సిమ్స్ డైరెక్టర్, బోర్డ్ డైరెక్టర్, యూనివర్సిటీ బీసీ, మహిళా యూనివర్సిటీ బీసీ, ఆర్డీఓ, ఈ రకంగా తుడా చైర్మన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అంటే పరిధిలో ఎన్నుకున్నారు ఓకే, వెటర్నరీ బీసీ, రెక్టార్, విజిలెన్స్ ఎస్పీ, పబ్లిక్ హెల్త్ ఎస్సీ, పబ్లిక్ ఏపీపి ఎస్సీ, వీళ్ళందరూ కూడా ఉంటే ఏం సమాధానం చెబుతారు ముఖ్యమంత్రి గారు? ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నారా మీరు? ఇదొక పాలెగాళ్ల పరిపాలన, సమాధానం ఉందా మీ దగ్గర?
మీ ప్రభుత్వానికి మానసిక అంగవైకల్యం లేదా? మానసిక వైకల్యంతో కొట్టుమిట్టాట్లేదా మీ ప్రభుత్వం? మానసిక వైకల్యంతో బాధపడలేదా మీ ప్రభుత్వం? చికిత్స అవసరం మీ ప్రభుత్వానికి, ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కావాలి మీ ప్రభుత్వానికి. ఈ మానసిక అంగవైకల్యాన్ని ఇమ్మీడియట్గా బాగు చేయవలసిన అవసరం ఉన్నది. ఎవరు బాగు చేయాలి? గవర్నర్ హ్యాజ్ టు ఇంటర్ఫియర్. గవర్నర్ ఇంటర్ఫియర్ అవ్వాలి బికాజ్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. కిమ్మనకుండా కూర్చోటానికి లేదు గవర్నర్. ఏమి సమాధానం చెబుతారు? ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా సెక్యులర్ స్టేట్ అని చెప్పుకోవటానికి వీలైన విధంగా ఈ రకంగా పోస్టింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందండి? సామాజిక న్యాయం పాటించకపోతే అది ప్రజాస్వామ్య పాలన కాదు సార్. అన్ని కులాల వారికి, మతాల వారికి, ప్రాంతాల వారికి సమాన ప్రతిపత్తి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ ముఖ్యమైన బాధ్యతని విస్మరించటం సరైంది కాదు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నది. మీ సొంత మనుషులకు పట్టం కట్టాలనుకొని, మీకు ఇష్టలేని వారికి పట్టం కట్టాలనుకొని, టోటల్గా ఆ సామాజిక వర్గానికే అన్యాయం చేయడానికి పూనుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఇది సరైన విధానం కాదు. మీ ప్రభుత్వానికి అత్యవసర ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలా? అత్యవసర చికిత్స చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చీఫ్ సెక్రటరీ, దయచేసి దీన్ని రీకన్సిడర్ చేయండి. మీకు తెలుదా, చిన్న కామన్ నాలెడ్జ్ అది. కలెక్టర్ ఒక కులం అయితే సేమ్ కులం ఎస్పీని వేస్తారండి? అంటే ఎక్కడన్నా రూల్ ఉందా అని అడగొచ్చు మీరు, కానీ ఆలోచన కావండి సార్. చిన్నపిల్లడు చదువుతాడు ఇద్దరు ఒకే కులస్తులు ఉంటే బాగుండదని. ఇక్కడ ఇంతమందిని మీరు పెట్టేస్తే కలెక్టర్ ఆయనే, ఆర్డీఓ ఆయనే, అన్ని కులస్తులు ఆయనే, ఎస్పీ ఆయనే ఉంటారు, మిగతా అదర్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళే ఉంటారు. ఏమి న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, ఈ జాయింట్ కలెక్టర్స్ని చాలామందిని కలెక్టర్స్గా ప్రమోట్ చేసి వేశారు. అక్కడ కూడా సీనియారిటీని విస్మరించారు, సీనియారిటీని విస్మరించారు. 26 జిల్లాల్లో కలెక్టర్లను వేస్తే ముఖ్యమంత్రి గారు, ఒక్క ఎస్సీ మాదిగ కులస్తుడు దొరకలేదండి మీకు కలెక్టర్గా వేయటానికి. జాయింట్ కలెక్టర్స్ని అంతమందిని మీరు ప్రమోట్ చేసి కలెక్టర్స్గా వేశారు. ఏమండి, 2013 బ్యాచ్కు చెందిన ఎస్సీ కులస్తుడు ఉన్నాడు కదా, అతనికి ఎందుకు వేయలేదు? ఎస్సీ మాదిగ కులానికి చెందిన పి రాజబాబు, పాపం అతనే మాకేమీ విజ్ఞప్తి చేయలేదు. నేను రికార్డ్ చూసి నేను సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఇది. మళ్ళీ అతని మీద పడతారు మీరు, అతను నాకేం కంప్లైంట్ చేయలేదు. నేను ఎంక్వైరీ చేసి, అతను ఉన్నాడు కదా జాయింట్ కలెక్టర్, అతన్ని ఏ జిల్లా కలెక్టర్ చేసింది? వేయలేదండి. అసలు అతను కలెక్టర్ కానీ పెట్టలా, అదేదో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదో అర్బన్ డెవలప్మెంట్కి అక్కడ వేసి పడేస్తానట. ఏమండి, ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన రాజబాబు కలెక్టర్గా పనికిరాడా ముఖ్యమంత్రి గారు? అంటే మాదిగ కులస్తుల్ని అసలు దగ్గరకు రానివ్వదా మీ ప్రభుత్వం?